వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ అండ్ టాక్ ఛానల్. నమస్తే అండి. హాయ్, ఈరోజు నేను మీకోసం ఎండు రొయ్యలు తెలగపిండి బీరకాయతో ఒక టేస్టీ కర్రీ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇదిగోనండి ఎండు రొయ్యలు, తెలగపిండి, బీరకాయలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. తయారు చేయి పద్ధతి చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ప్యాన్లో వేసేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ. ఉల్లిపాయ పెద్ద పట్టదండి, ఒక చిన్న ఉల్లిపాయ సరిపోద్ది. మొత్తం ఇలా పాన్లో వేసేస్తున్నాం. దీంట్లో పసుపు, కారం ఒక టేబుల్ స్పూన్ కొంచెం తగ్గించవచ్చు, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ కర్రీలో. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. బీరకాయ ముక్కలు ములిగేలా వేసుకుందాం. ఇప్పుడు ఇలా దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి. చూద్దామండి, చాలా మట్టుకు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఈ తెలగపిండి ఉంది కదండి, ఇదంతా వేసేసుకుందాం ఇలా పలచగా. కదపకుండా మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఈలోపు అటువైపు పోపు రెడీ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకున్నాము, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. రెండు ఎండుమిర్చి, కరివేపాకు 2-3 రెబ్బలు, చూద్దామండి. ఒకసారి దానికి ఇలా తిప్పేసుకున్నాం. ఈ పోపు కూడా వేసేసుకున్నాం. ఇది ఇలా ఒక సెకండ్ మగ్గుతూ ఉంటుంది. మనం అటువైపు ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేగించుకుందాం. ఇవ్వండి ఎండు రొయ్యలు, వీటిని అటువైపు వేగించుకుందాం. చూడండి ఎండు రొయ్యలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేద్దాం ఈ రొయ్యలు పట్టుకోవడానికి, కొంచెం సాల్ట్. చూడండి ఈ రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాం. ఇదిగోనండి కూర దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడుదంతా అలా కలిపేసుకుందాం బాగా. ఈ ఎండు రొయ్యల్ని ఇలా వేగించి కొంచెం ఉప్పు కారం వేయడం వల్ల రొయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి.
కరకరలాడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒక్క సెకండ్ అటు ఇటు తిప్పేసుకుని ఇలా డ్రైగా కూడా వచ్చేస్తుందండి. చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఈ ఎండు రొయ్యలు, తెలగపిండి, బీరకాయ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా ఉందో, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.